తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష సెంటర్ కు 1 నిమిషం ఆలస్యమైన సెంటర్స్ లోకి స్టూడెంట్స్ ను అనుమతించమని ఇంటర్ బోర్డు వెల్లడించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షలకు ఇంటర్ బోర్డు సర్వం సిద్దం చేసింది. విద్యార్థుల హాల్ టికెట్స్ ను ఇప్పటికే ఆన్లైన్ లో ఉంచడంతో వారు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ప్రిన్సిపల్ సంతకం లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఇక పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1521 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 980978 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మొదటి ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 478718 మంది హాజరవనున్నారు. అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 5,02,260 మంది కూడా స్టూడెంట్స్ ఉన్నారు. స్టేట్ వైడ్ గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్టూడెంట్ ఫ్రెండ్లీగా అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు చేసింది. దానితో పాటు సీసీటీవీలు కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు కూడా చేసింది. దానితో పాటు టెలిమానస్ ద్వారా కూడా స్టూడెంట్స్ పైన స్ట్రెస్ తగ్గించేటందుకు కూడా ప్రధానంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఒక టాల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. దాని పేరు టెలిమానస్ గా దానికి ఒక నామకరణం చేశారు. 144-16 అనే టాల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. స్టేట్ వైడ్ గా తో పాటు డిస్ట్రిక్ట్స్ లో కూడా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనితో పాటు నీడీ అండ్ నెసెసిటీ ఉన్న చోట కూడా విద్యార్థులకు తగిన బస్సు ఏర్పాట్లు కూడా ఆర్టీసీ కూడా ఏర్పాటు చేసింది. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఎగ్జామ్ 3 అవర్స్ జరుగుతూ ఉంది. అయితే ఇంతకు ముందు 2 రోజుల కిందట ఇంటర్ బోర్డ్ సెక్రటరీ శృతి ఓజా ఐఏఎస్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఉదయం 9 గంటల తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా విద్యార్థులని ఎగ్జామ్ సెంటర్ లోకి పర్మిట్ చేయమని కూడా ప్రధానంగా ఆమె మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఆమె కూడా స్పెసిఫిక్ గా చెప్పారు, స్టూడెంట్స్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఇది ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే అనేది కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని కూడా ప్రధానంగా ఆమె ప్రస్తావించారు. అయితే దీంతో పాటు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా అన్ని ఇంటర్మీడియట్ పరీక్షలు అనేటివి జరుగుతున్నాయని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మొబైల్లో ఎగ్జామ్ సెంటర్ లో మొబైల్స్ అనేటివి అలో ఉండవు అని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఈసారి కూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకి వాళ్ళ హెల్ప్ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంతోపాటు మొత్తానికి గవర్నమెంట్ అయితే చాలా పక్కడ్బందీగా ఏర్పాటు చేసింది. మాస్ కాపీయింగ్ కానీ పేపర్ లీకేజ్లు కానీ ఇలా ఏ వేటికి కూడా తావివ్వకుండా చాలా అప్రోప్రియేట్ గా మొత్తం చాలా కఠినంగా కూడా పూర్తి స్థాయిలో ఒక స్ట్రాటజిక్ గా ఎగ్జామ్స్ అనేటివి ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపు ఒక్కొక్క కేంద్రానికి 30 నుంచి 50 వరకు కూడా స్క్వాడ్లతో పాటు ఓవరాల్ గా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లని మాత్రము ఒక్కొక్క సెంటర్ కి 10-12 మెంబర్స్ ని సెంటర్ లో అంటే ఒక్కొక్క రూమ్ లో యావరేజ్ గా 30-50 మెంబర్స్ రాస్తారు. అలా ఒక సెంటర్ లో ఒక బిల్డింగ్ లో యావరేజ్ గా మనం తీసుకున్నా కూడా మోర్ దెన్ 500-600 మెంబర్స్ ఒక సెంటర్ లో రాసినా కూడా 10-12 విజిటర్లు ఇన్విజిలేటర్లు ఉంటారు. ఆ ఇన్విజిలేటర్లు రెగ్యులర్ గా ఎగ్జామ్ అయిపోయేంత వరకు 3 అవర్స్ కూడా కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులని ఏర్పాటు చేసింది విద్యార్థులకి. దాంతో పాటు పోలీసులు కూడా చాలా పక్కడబందిగా 300 మెంబర్స్ ని స్పెషల్ గా డిప్లాయ్ చేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాకి 300 పోలీసులను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్పెసిఫిక్ గా డిప్లాయ్ చేశారు. ఓవరాల్ గా తీసుకుంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం 9-12 అవుతుంది టైం. ప్రస్తుతానికైతే
ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి అని మనం చెప్పుకోవాలి స్పందన. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష సెంటర్ కు 1 నిమిషం ఆలస్యమైన సెంటర్స్ లోకి స్టూడెంట్స్ ను అనుమతించమని ఇంటర్ బోర్డు వెల్లడించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షలకు ఇంటర్ బోర్డు సర్వం సిద్దం చేసింది. విద్యార్థుల హాల్ టికెట్స్ ను ఇప్పటికే ఆన్లైన్ లో ఉంచడంతో వారు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ప్రిన్సిపాల్ సంతకం లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది. ఇక పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. స్పందన, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే ప్రశాంతంగా ప్రారంభమైన ఈ పరీక్షలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1521 పరీక్షా కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి 980,978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీని పర్యవేక్షణకు అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఎలాంటి మాస్ కాపింగ్ కూడా తావు లేకుండా పేపర్ లీకేజ్ కూడా జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి గాను దాదాపు 1521 చీఫ్ సూపరింటెంట్లు 27,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 75 మంది ఫ్లయింగ్ స్టార్స్, 200 మంది సిటింగ్ స్టార్స్ కూడా అధికారులు నియమించారు. అయితే నిమిషం నిబంధన ఉండటంతో మాత్రమే ఆర్టీసీ అధికారులకు కూడా ముందస్తుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిమిషం నిబంధన మేరకు మాత్రం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే విద్యార్థులకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాత్రం ప్రశాంతంగా ఉదయం 9 గంటలకు మాత్రం మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైతే పరీక్ష కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ ను విధిస్తూ కూడా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు అధికారులు పరీక్ష కేంద్రం వద్ద కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేశారు. దీనికి కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒత్తిడికి లోను కాకుండా కూడా తెలి మానస్ అనే ఒకటి పేరు పెట్టి దాని టోల్ ఫ్రీ నెంబర్ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 1444 16 లేదా 1800 9144 16 నెంబర్ కూడా 24 గంటలు సౌకర్యం కూడా కల్పిస్తూ కూడా అధికారులు చర్యలు తీసుకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే దీనికి ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లకుండా ముందస్తుగానే చెకింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే సిఎస్సి డిఓలకు కూడా పరీక్ష కేంద్రాలకు కూడా అనుమతి ఇవ్వకుండా ఫోన్లను అధికారులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు తెలుస్తుంది. అయితే దీనికి ఇంటర్మీడియట్ సంబంధించిన సమస్యలకు గాను బోర్డుకు ఇంటర్మీడియట్ బోర్డుకు సమాచారం అందించేందుకు కూడా ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఎలాంటి ఇతర ఒక విద్యార్థి ప్లేస్ లో ఇతర విద్యార్థులు కూడా హాజరు కాకుండా కూడా చర్యలు తీసుకుంటూ ఎవరైతే గైరహాజరు ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో బార్ కోడింగ్ ద్వారా ఏదైతే విద్యార్థుల గైరహాజరు కూడా బార్ కోడింగ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా మాత్రం అధికారులకు ఉన్నతాధికారులకు చేరవేసే విధంగా కూడా అధికారులు ఏర్పడినట్టు కూడా తెలిసింది. దీన్ని పూర్తి స్థాయిలో మాత్రం గత పరీక్షలు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఏడాది జరిగిన పరీక్షల్లో దృష్టిలో పెట్టుకుని భూభాన్ కావచ్చు ఇతర ఎగ్జామ్ ల లీకేజ్ల దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మొదటి పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా ఇటు అధికారులు చర్యలు తీసుకోనేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ సౌకర్యం, హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రతి సెంటర్ మధ్య కూడా హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు స్పందన. థ్యాంక్ యూ.